ముందుగా పాలమూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ మా అమ్మాలి సంఘం తరఫు నుంచి నిలబెట్టిన ప్రతిష్ఠించిన వినాయకుని దగ్గర రోజు 9 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ పక్కలో చూస్తే భజన కార్యక్రమాలతో ఎంతో ఆహ్లాదంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రోజు ఇలాగే ఉంటుంది. రోజు 1-2 వేల భక్తులకు అన్నదాన కార్యక్రమం అన్నప్రసాదాలు వడ్డించి స్వామివారి త్రిత్ర ప్రసాదాలు పుచ్చుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న మా అమ్మాలి సంఘం వాళ్ళు అందరం కలిసి అన్నదాన కార్యక్రమం చేస్తాం ఇక్కడ 9 రోజులుగా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే సోమవారము వినాయక నిమజ్జనం ఉంటుంది. ఆ రోజు ఇక్కడ లడ్డు వేలంపాట జరుగుతుంది అమ్మాలి వినాయకుని దగ్గర. ఆ రోజు ఇక్కడికి విచ్చేసిన భక్తులు, మీరు వీక్షిస్తున్న భక్తులందరూ ఈ లడ్డు కార్యక్రమం వేలంపాటలో పాల్గొనవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. శుభాకాంక్షలు. ఇక్కడ 38 సంవత్సరాల నుండి ఇక్కడ వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాము. అందరు ఆ రోజు సంది 38 సంది కూడా అన్నము అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఇక్కడ చలివేంద్రం కానీ, రక్త శిబిరాలు కానీ, ఇక్కడ మా అమ్మాలి సంఘ సభ్యులందరూ ప్రతి ఒక్కరు సహకారంతో 200 మంది సహకారంతో ఇది ఒక పెద్ద పండుగ చేస్తున్నాము. కనుక ఇక ప్రతి ఒక్క 20 మందిని బ్యాచ్ చేసుకుంటూ ఒక్కొక్క 10 రోజులు అన్నదానం, నిత్యాన్నదానం. ఈరోజు ఒక హిందూ పరిషత్ వాళ్ళు 10 రోజులు చేసిండ్రు కనుక 10 రోజులు అన్నదానం పెడుతున్నాం. కనుక అందరికీ ప్రజలు మాపునారు ప్రజలు మొత్తం సుఖ సంతోషంతో ఉండాలని, మా అమ్మాలి సంఘ సభ్యులందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, మా యొక్క అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి అందరి సహకారాలతో ఇది ఒక పండుగ మంచిగా జరుపుకుంటున్నాం. కనుక చల్లగా సాయంత్రం పూట సోమవారం నాడు కూడా ఊరేగింపు ఉంటుంది. డీజేలతోన, మంచిగా కోలాటలతోన, చక్రాలతోన అంతా జరుగుతుంది. పండుగ చేసుకుంటాం కనుక అందరూ బాగుండాలని కోరుతున్నాం. గ్రామం అది ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తారు కాబట్టి మా సంఘం తరఫు మేము వచ్చి ఇక్కడ పాటలు పాడి భజన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అన్నదాన ప్రసాదం చేసి మళ్ళీ తిరిగి మా ఊరికి చేరుకుంటాము. ఇక్కడ గణేశుడు ప్రతిసారి నిర్వహిస్తారు కాబట్టి మాకెంతో సంతోషం ఉంటుంది. ఇలా అన్నోళ్ళు పిలిచినందుకు కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మేము టౌన్ లోడింగ్, అన్లోడింగ్ హమాలీస్ మా శివాంజనేయ భజన మండలి సభ్యులు అందరము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే వీరు మమ్మల్ని ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాది మా గ్రామం దొడులోనిపల్లి. మేము రైల్వే హమాలీస్ అన్లోడింగ్ అండ్ లోడింగు. ఇక ఇక్కడ గణేష్ను పెట్టడం మాకు అప్పటి నుంచి మాకు ఆహ్వానించడము మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరము మేము ఇక్కడ భజన చేయడానికి వస్తాము. మాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది.